Hi friends, welcome to our channel. So, ee roju video lo usually mana onion pakoda bayata konukuntam kada. So, bayata konukunda intlone easy ga ela cheyalo chupistanu. Actually ga pedam baa chestar anamata. So, pedam chesi chupistunnaru ee recipe. So, deenkochi onions mana ekku theesukovali. Ikkada vachi moodu pedda onions theesukunnamu. Tarvata oka 6 nunchi 7 pachimirchi. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్స్ బియ్యం పిండి, అల్లం ఒక చిన్న ముక్క తురుము తీసుకోవాలండి. తర్వాత సోంపు యాడ్ చేసుకోండి, ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కిలో శనగపిండి తీసుకున్నాం అన్నమాట మనం. కరివేపాకు కూడా సన్నగా మీరు చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. సో ఆనియన్స్కి వచ్చి బాగా శనగపిండి అంతా పట్టేలాగా బాగా అట్లా చేతితో నలుపుకుంటా మొత్తం నీళ్ళు వచ్చి లాస్ట్లో జస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. పకోడాకి వచ్చి అసలు మనం నీళ్ళే యాడ్ చేయకూడదు. సో ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడి చేసి, సో వేడి నూనె గెంట చూపించాను కదా, సో ఈ గుంట గెంటతో ఒక ఆ గెంట ఫుల్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, మళ్ళీ నీళ్ళు కొంచెం లాస్ట్లో కొంచెం చల్లుకోవాలన్నమాట. ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. సో మీకు పిండి చూసారంటే ఇట్లా పొడి పొడిగా ఉండాలన్నమాట. తర్వాత మనం పకోడీలు వేసుకునేటప్పుడు కూడా ఇట్లా చేతితో నలుపుకుంటూ బ్యాచ్లు బ్యాచ్లు వేసుకోవాలన్నమాట. చూడండి ఇదే విధంగా వేసుకోవాలి. సో తప్పకుండా మీరు నీళ్ళు మాత్రం చూసుకోండి, లాస్ట్లో నీళ్ళు అస్సలు యాడ్ చేయొద్దు, ఊరికే జస్ట్ చల్లుకోవాలన్నమాట పిండిలో. తర్వాత బియ్యం పిండి కూడా ఎక్కువ యాడ్ చేశారంటే మరి ఎక్కువ క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఈ రెండు మీరు చూసుకోవాలి. జీడిపప్పు కూడా కొంచెం యాడ్ చేసాము. సో కొంతమందికి జీడిపప్పు కూడా అంటే ఇష్టం కదా, సో వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే టేస్ట్ చేశానండి, చాలా బాగా వచ్చింది, చాలా క్రిస్పీగా బాగుండింది అన్నమాట పకోడా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.